రైతుల ఆత్మహత్యలు లేవు గంజి కేంద్రాలు లేవు అంబలి కేంద్రాలు లేవు చలివేంద్రాలు లేవు అన్నీ కూడా మాయమైపోయినాయి ఎందుకైనాయి ఇయాల పేదల్లో కొంత మార్పు వచ్చింది పేదరికం తగ్గింది ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది కనుక ఈ మార్పును మనం తెచ్చుకోగలిగినాం అందరినీ ఆదరించి ఇయాల అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలోనే అతిపెద్దది మన హైదరాబాద్ నడిబొడ్డున మన కేసీఆర్ పెట్టిండు మనం కొత్తగా కట్టుకున్న కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇవాళ ఆయన ఎంతో గొప్పగా మనం గౌరవించుకున్నాం సెక్రటరేట్కు ఒకవైపు అమరవీరుల స్థూపం ఇంకొక వైపు అంబేద్కర్ గారి విగ్రహం అంటే అమరవీరు అమరవీరుల స్ఫూర్తిని ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసే విధంగా సెక్రటరేట్కు ఒకవైపు అమరుల త్యాగ స్థూపం ఇంకొక వైపేమో నిమ్న వర్గాలు పేద వర్గాలు పేదల కోసం ఏ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గుర్తు చేసే విధంగా ఇంకొక వైపు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిండు మన కేసీఆర్ అంటే ఈ రకంగా కేసీఆర్ ఏమో పునర్నిర్మాణం కోసం తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేస్తే ఏమంటాడు ఒకడేమో సమాధులు దవ్వాలంటాడు కాంగ్రెస్ వాడేమో కూలగొడతా పేల్చేస్తా అంటాడు కాలబెడతా అంటాడు మరి మనకి ఎవరు కావాలి సమాధులు దవ్వేటోడు కావాలన్నా తెలంగాణ కోసం బలమైన పునాదులు నిర్మించేటోళ్ళు కావాలన్నా ఇలా తెలంగాణ కోసం కాళేశ్వరం కట్టిండి కట్టండి కనుకనే కరువు లేకుండా రెండు పంటలు పండుతా ఉన్నాయి ఇలా కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఇన్ని మండలాలు మన సిద్ధిపేటనే ఆలోచించండి మన సంగారెడ్డి బోధం వెనకట ఏ చిన్న పని కావాలన్నా సంగారెడ్డి పోవాలంటే సర్ది కట్టుకొని పొద్దుగాల పోతే పొద్దుకి సింహసీకట్లు వచ్చే పరిస్థితి ఉండే మనకో ట్యాగ్ లైన్ ఉంటుండే సిద్దిపేటకు సిద్దిపేటకు జిల్లా కావాలి సిద్దిపేటకు రైలు కావాలి సిద్దిపేటకు గోదావరి నీళ్లు రావాలి ఇది యాభై ఏళ్ళకేళ్ళు కలగండం ఈ మూడింటికి మూడు నిజం చేయలే కేసీఆర్ సిద్దిపేట జిల్లా అయింది సిద్దిపేట గోదావరి నీళ్ళు వచ్చినాయి ఇంకొక నెల రెండు నెలల్లో సిద్దిపేటకు రైలు కూడా వచ్చేస్తుంది నెల రెండు నెలలుగా రైలు కూడా వస్తున్నది మన సిద్దిపేటకు అంటే ఇవి మాట్లాడుకున్నాం ఇవి నినాదాలుగా ఉండే ఆ నినాదాలను నిజం చేసింది మన గులాబీ జెండా మన బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా మీరే చూసినారు మరి ఇలాంటి పార్టీని ఇలాంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే నాలుకకు నరం లేదు వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు మీకు ఒకటే ముచ్చట్టు అర్థమైంది కదా వాడు చెప్పేది నిజమా అబద్ధమా అనడానికి కాళేశ్వరం దండగా అన్నాడు కాళేశ్వరంతో ఎకరం బారలేదు అన్నాడు కాళేశ్వరం ఉపయోగం లేదు అన్నాడు అది ఉపయోగం ఉందా లేదా అది దండగైందా పండగైందా కాలేశ్వరంతో వేల ఎకరాల పంట పండిందా లేదా ఇది ఒక్క ఉదాహరణ మీకు చాలదా ప్రతిపక్షాలు మాట్లాడేటివన్నీ అబద్ధాలు గోబల్స్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారనడానికి ఈ ఒక్క ఉదాహరణ మనకు చాలదా అంటున్నా అంటే వాళ్ళంతా కూడా ఏదో అబద్ధాలు మాట్లాడితే జనం నమ్ముతారు అని నోటికి వచ్చినట్టు టీవీలలో చూస్తే మీకు కనబడుతుంటుంది వాళ్ళ నోటికి మొక్కాలు ఇక మాట్లాడుతూనే ఉంటారు మండు టెండర్లో పారే నీళ్లు నిజం కాదా దయచేసి మీరు ఆలోచించండి సో ఈ రకంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం ఇవాళ గ్రామాల్లో కూడా ఆల్మోస్ట్ మీ కాలికి మట్టంటకుండా గల్లీ గల్లీకి సీసీ రోడ్డు చేపించిన ఒకసారి ఉండను ఎప్పుడన్నా ఇట్లాంటి ఇన్ని రోడ్లు అయినాయా ఈ ఆరేడేళ్లలో ఈ ఊరు ఆ ఊరు లేదు గల్లీ గల్లీకి కూడా ఇవాళ సీసీ రోడ్లు వేసినాం గ్రామ గ్రామానికి కొత్త రోడ్లు వేసినాం గ్రామ గ్రామానికి సబ్స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినాం గ్రామ గ్రామానికి ట్రాక్టర్లు ట్యాంకర్లు ట్రాలీలు వైకుంఠధామాలు డంప్ యార్డులు పార్కులు నర్సరీలు ఏర్పాటు చేసినాం గ్రామ గ్రామంలో ఇవాళ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇక ఒక్కటే మిగిలినాయి ఇండ్లు గట్నం కొన్ని లక్ష్మీదేవిపల్లి కాడ కూడా ఎస్సీల కోసం ఘట్నం కొన్ని ఊర్ల నారాయణ కొన్ని ఘటనం ఇబ్రాహీంపూర్ల కొన్ని ఘటనం గుర్రాలగుందిలో కొన్ని ఘట్నం జక్కాపూర్లో కొన్ని ఘటనం బట్ ఇంకా కావాల్సిన అవసరాలు ఉన్నాయి రాబోయే పది పదిహేను రోజుల్లోనే మీ ఇంటడుగు జాగలో మీకు ఇల్లు కట్టుకోవడానికి కూడా మూడు మూడు లక్షల రూపాయల సాయం ప్రభుత్వం చేసే కార్యక్రమం కూడా చేసుకుంటాం ఇది కూడా ఎప్పుడో అవుతుండే మధ్యలో మనకు రెండేళ్ళు కరోనా వచ్చింది కరోనా దెబ్బ కొట్టింది ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పెట్టింది ఒక రెండు మూడేళ్ళు కొంచెం ఎటమటం అయింది అయినా సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం ఈ ఇండ్లు ఒక్కటి కొద్దిగా నెమ్మది అయింది అవి కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తాం పది పదిహేను రోజుల్లో స్టార్ట్ చేసి తప్పకుండా పేదలకు కూడా మనం సాయం అందించుకుందాం ఇక డ్రిప్పులు అయితే ఎన్ని డ్రిప్పులు అడుగుతుంది మీరు ఎన్ని స్ప్రింక్లర్ సెట్లు ఇచ్చినా జక్కాపూర్ వాళ్ళు వచ్చి నూట యాభై తీసుకుపోయింది మొన్న గుర్రాల గొంతు రెండు వందల యాభై స్ప్రింక్లర్ సెట్లు తీసుకుపోయింది ఏ ఊరోళ్ళు మార్టిన్ గోపులాపూర్ వాళ్ళు ఎవరు మల్ల్యాలో ఎన్ని స్ప్రింక్లర్ సెట్లు అడిగితే అన్ని స్ప్రింక్లర్ సెట్లు ఇప్పించినాం అంటే ఈ రకంగా ఏ సమస్య ఉన్నా దాన్ని మనం పరిష్కారం చేసుకున్నాం మొన్న ఇబ్రాహీంపురంలో వచ్చిండ్రు మా జిల్లాల శివార్ల భూములు ఉన్నాయి వాటికి పట్టాలు ఇప్పిమంటే వెంటనే సిరిసిల్ల కలెక్టర్ చెప్పి వాటికి పట్టాలిప్పించే కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం అంటే ఏ కార్యక్రమమైనా కూడా మనం మాట్లాడుకొని ఒకటి ఒకటి పరిష్కారం చేసుకోగలుగుతూ ఉన్నాం మరి మనమందరం కూడా కార్యకర్తలు దయచేసి ఇందాక మా సర్పంచ్ గారు అన్నాడు ఆంజనేయులు కానీ మా జక్కాపూర్ పరశురాములు కానీ మాట్లాడుకుంటూ అన్నారు ఆడోళ్ళు ఈడోళ్ళు పరిగెరినట్టు ఉండొచ్చు కానీ వాళ్ళను కూడా తవ్వకు తెచ్చుకుంటాం మనం ఇలా గులాబీ జెండాకు కంచుకోట మా నారాయణరావుపేట మండలం ఈ మండలం ఎప్పుడు కూడా ఈ కంచుకోటను చెక్కు చెదరనియకుండా మేము కాపాడతామని మా సర్పంచులు మాట్లాడుకుంటా అన్నారు నేను అక్క జిల్లెలను కూడా అంటున్నా ఇలా గ్రామ గ్రామానికి నేను మీకు మహిళా భవనం కట్టించిన ఎక్కడైనా ఉంటాయా ఇవి అన్ని పక్క రాష్ట్రాల్లో ఉన్నాయా మహిళలకు మంచి మహిళా భవనాలు కట్టినాం మహిళలు మీరు కాంటాలు పెట్టడానికి ఊరూరికి వడ్ల కొనుగోలు కేంద్రం పెడితే లక్షల రూపాయల కమిషన్ డబ్బులు కూడా ప్రతి పంటకు కూడా ఇయాల మీకు కూడా వస్తూ ఉన్నాయి మహిళా భవనాలు బలోపేతం అవుతూ ఉన్నాయి ఇయాల గ్రామాల్లో కూడా స్టీల్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మీరు అడగలే నన్ను బెంగళూరులో డాక్టర్ శాంతి గారు మహిళల కోసం మంచి పని చేస్తుందంటే ఆవిడను నారాయణరావుపేటకు తెప్పించి ఊరూరికి రుతుప్రేమ లాంటి కార్యక్రమం పెట్టి నా సొంత డబ్బులతో మీకోసం కార్యక్రమం చేసినాం మీరు అడిగింది ఎవరన్నా బెంగళూరు ఎక్కడనో డాక్టర్ శాంతమ్మ బాగా చేస్తుందంటే ఆవిడను నారాయణరావుపేటకు పిలిచి మీ ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టించి లక్ష రూపాయల సొంత డబ్బులు ఖర్చు పెట్టి మీకోసం కార్యక్రమం చేసినమా లేదా మీరు ఆలోచించండి అంటే మీ మంచి చెడును ఆలోచన చేసినాం మీకు ఏదన్నా మంచి జరుగుతుందంటే ఇది రాష్ట్రంలో దేశంలో ఫలాని కాడ మంచిది ఉందంటే దాన్ని తెచ్చి నారాయణరావుపేట మండల ప్రజలకు అప్పజెప్పే కార్యక్రమం దాన్ని అందించేటువంటి కార్యక్రమం చేసినాం ఆ విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి ఇలా క్యాన్సర్ లాంటి బీమార్లు వస్తున్నాయని మండలానికి ప్రతి ఊర్లో కూడా స్టీల్ బ్యాంకులు పెట్టండి ప్లాస్టిక్ను నివారించే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే పని కూడా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం సో ఈ రకంగా యువకులు రైతులు అందరూ కూడా ఆలోచించాలి దేశంలో ఉన్న బీజేపీడేమో పదహారు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం కూడా నింపకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు కానీ మనం మన రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండా అన్ని ఉద్యోగాలు నింపే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎక్కడో పేపర్ లీక్ అయింది దాన్ని కూడా ప్రతిపక్షాలు బయట పెట్టిండా గవర్నమెంటే గుర్తించింది వాళ్ళను కేసులు పెట్టి బొక్కలేసి అలా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటా ఉంది ఎట్టి పరిస్థితుల్లో చదువుకున్న పిల్లలకు అన్యాయం జరగద్దు దురదృష్టం అది జరగకూడదు కానీ జరిగిందాన్ని ప్రభుత్వం గుర్తించింది కఠినమైన చర్యలు తీసుకుంది మళ్ళా త్వరిత గతిన పరీక్షలు పెడతాం పిల్లలకు ఖచ్చితంగా రాబోయే ఐదారు నెలల్లో ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం పిల్లలు ఈ ప్రతిపక్షాల వలలో పడి మీ సమయం ఖరాబ్ చేసుకోకండి మీరు బాగా చదువుకోండి మొత్తం ఎనభై వేల ఉద్యోగాలు వచ్చే ఆరు నెలల్లో ఖచ్చితంగా ప్రభుత్వం నింపాలని నిశ్చయంగా ఉంది మన బడ్జెట్లో కూడా కొత్త ఉద్యోగాల కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు కూడా బడ్జెట్లో పెట్టినాం సో ఆరు నూరైనా ఈ ఎనభై వేల ఉద్యోగాలు నింపేది ఖాయం ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చి తీర్తది అందువల్ల పిల్లలు ఈ ప్రతిపక్షాలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరినట్టే బీజేపీ వాడు ఇంత మాట్లాడతాడు నువ్వు ఉన్న పదహారు లక్షలు ఫస్ట్ నింపు నీ పదహారు లక్షల ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా పెట్టినవో చెప్పు మొన్న కూడా పార్లమెంట్లో చెప్పింది కదా ఖాళీగా ఉన్నాయని అవి నింపితే మా పిల్లలకు ఇంకో యాభై వేలు వస్తాయి అవి నువ్వు నింపవట కానీ ఏదో ఉన్న చూడు కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి పెట్టినోళ్ళనే అడుగుతారన్నట్టు ఇలా పెట్టే మననే అడుగుతున్నారు తప్ప వాళ్ళు పెట్టేటోళ్ళు కాదు లేదా వాళ్ళు అరుచుకునేటోళ్ళు కాదు వాళ్ళ గురించి దయచేసి మనము వాళ్ళని నమ్మి మోసపోవద్దని మా విద్యార్థిని విద్యార్థులకు నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఏనాడైనా కేసీఆర్కు మన నారాయణరావుపేట మీద మన తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది తప్ప గా నరేంద్ర మోడీ గారికో గా కాంగ్రెస్ వాళ్ళకో మన సిద్దిపేట మీద మన తెలంగాణ మీద ప్రేమ ఉండదు ఏనాటికై ఓ సామెత ఉండే మట్టికైనా మంటి పనికైనా ఇంటి పనికైనా ఇంటోడు ఉండాలి అంటారు మరి తెలంగాణకు ప్రతి ఇంటి వాడు మన కేసీఆర్ ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో ఉన్నాడు కేసీఆర్ సో మన కేసీఆర్కు మన మీద ప్రేమ ఉంటుంది తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళంతా కపట ప్రేమ వాళ్ళది పెదవుల మీదనే ఉంటుంది కానీ కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ప్రజలు ఉంటారు ప్రతి గుండెలో కేసీఆర్ ఉంటాడు అలాంటి కేసీఆర్ నాయకత్వాన్ని మనం బలోపేతం చేసుకుందాం ఎవడన్నా ఏదన్నా మాట్లాడినా మీరే గట్టిగా సమాధానం చెప్పాలి ఇంతకంటే ఎక్కువ చేసిండా మరి గా మహారాష్ట్ర రైతులు ఎందుకు వచ్చిండ్రు స్థితిపేటకు గా కర్ణాటక ఎందుకు వస్తున్నారు స్థితిపేటకు కర్ణాటకలోని ఊర్లు కొంతమంది తీర్మానం చేసిండ్రు కేసీఆర్ ఇచ్చినట్టు పథకాలన్నీంది లేకపోతే మమ్మల్ని తీసుకుపోయి తెలంగాణలో గల్పుండ్రీ అన్నారు ఎందుకు గలతమంటారు తెలంగాణలో వాళ్ళకంటే మనది మంచిగా ఉన్నది కనుక మన గవర్నమెంట్ మంచిగా చేస్తుంది కనుక ఆ ఊర్లను తెచ్చి మన దాంట్లో కలుపుమంటున్నారు ఇంత మంచి కార్యక్రమాలు మన దగ్గర జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని ఇంకా మన పార్టీని బలోపేతం చేసుకుందాం మన పార్టీ అనేది తల్లి లాంటిది ఏమన్నా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే సర్పంచ్ గారితోనో వాళ్ళకి వడకపోవచ్చు ఎంపీడీస్ గారితోనో వాళ్ళకి వడకపోవచ్చు పార్టీ అధ్యక్షులు గారికి ఏదైనా సమాచారం లేకపోవచ్చు ఎవరికేదన్నా ప్రతి ఇంట్లో ఒక తమ్ముడిలాగా ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా నేనుంటా ప్రతి ఒక్కరికి నేను బాధ్యత తీసుకుంటా ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా చక్కగా రండి నా తలుపులు తెరిచే ఉంటాయి సిద్దిపేటలో మా వైఎస్జీ గారు ఉంటారు కాదంటే చక్కగా నాకు ఫోన్ చేయండి మెసేజ్ పెట్టండి లేదా నా దగ్గరికి రండి ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మీకు సేవ చేస్తా మిమ్మల్ని కాపాడుకుంటా కార్యకర్తలే చాలా ముఖ్యమైన వాళ్ళు మీరు లేకుండా నేను లేను మీరు లేకుండా పార్టీ లేదు మిమ్మల్ని కాపాడుకోవడమే నా ప్రాథమిక బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో ఏ కార్యకర్తకు ఆపదొచ్చినా ఒకరోజు వెనక ముందు కావచ్చు కానీ ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకుంటా ప్రతి నాయకుడిని కూడా కాపాడుకుంటాం అందరం కలిసిమెలిసి ఇంకా ఈ పార్టీని బలోపేతం చేసుకొని ముందుకు సాగుదాం ఇంత చిన్న మండలమైన దాదాపు ఆరేడు వేల మంది నాకు ఇంత చిన్న మండలమైన ఈ ఊర్ల కూర్లు ఖాళీ అయిపోయి ఎందుకంటే ఇక్కడ ఉన్నదే గులాబీ జెండా ఇంకో జెండా లేదు ఉన్న రూపాయికి తొంభై ఐదు పైసలు మనమే ఉన్నాం అందరూ కూడా వచ్చి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినారు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ భోజనం ఉంది తొందరపడొద్దు కడుపు నిండా తాత్పరంగా తినిపోండి మీద మీద పడి ఒట్టిగా ఆగమాగం చేసుకోవద్దు ఆ లేడీస్ది లేడీస్కే ఉంది మొగోళ్ళది మొగోళ్ళకే ఉంది తాత్పరంగా అందరూ కూడా భోజనం చేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ క్రమశిక్షణకు మారు పేరు నారాయణరావు పేట మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి